పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచరులు దళిత వ్యక్తిపై దౌర్జన్యం చేశారని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపించారు. దళితుల భూమి కబ్జా చేసి వారిపై దాడికి తెగబడ్డ ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని గారి వెంకటేష్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా చన్గోమల్ గ్రామానికి చెందిన నవీన్ సర్వే నెంబర్ 346లో గల గడియల శ్రీనివాస్ నుంచి 4 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు తమపై దాడి చేశారని నవీన్ ఆరోపిస్తున్నారు. తనను దూషించారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఆ భూమికి సంబంధించిన ఇరువర్గాల పంచాయతీని స్వయంగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓ ఫామ్ హౌజ్లో నిర్వహించడం వెలుగులోకి వచ్చింది. ఆ భూమిని తన అనుచరులకు వదిలేయాలంటూ ఎమ్మెల్యే వారికి చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అగ్రిమెంట్ చేసుకున్నాము, చేసుకొని అక్కడ మా పనులు మేము చేసుకుంటున్నాము. చేసుకుంటుంటే అక్కడ వేరే వ్యక్తులు, ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, మజీద్ భాయ్ అజీమ్ భాయ్ అనుచరులు మొత్తం వచ్చి మేము ఎమ్మెల్యే అనుచరులమంటూ మా మీదకి వచ్చి నానా బూతులు తిట్టి మీరెవరు అలా జకోట్లకి రానికి అని చెప్పి మమ్మల్ని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి మమ్మల్ని ట్రాక్టర్లతో గుద్ది రాళ్లతో కొట్టి అక్కడ మా బైకు నిలబెట్టుంటే మా బైకు అంటు పెట్టారు. వాళ్ళు మేము అడిగితే వాళ్ళు మేము మాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి వాళ్ళు నోటికి వచ్చిన మమ్మల్ని తిట్టారు. చంపనీకి ప్రయత్నించినటువంటి ఆ గుండాలపైన ఆ బుగ్గబ్జాల దారులపైన మేము ఎమ్మెల్యే అనుచరులం అంటూ ఇక్కడ చలామణవుతూ అమాయక ప్రజల భూములను మరి లాక్కుంటున్నటువంటి ఈ భూ కబ్జా ఈ మూటాను ఈ పోలీసు వారు వాళ్ళపైన ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళపైన అత్యానేరం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ అజీమ్ అనే ఒక బీఆర్ఎస్ గుండా అతని అనుచరులు ఇక్కడ చేస్తున్న ఆగడాలు అంత ఇంత కాదు. ఏ ఇష్యూ జరిగినా